కూరగాయలు లేనిదే ఇల్లు గడవదు. ప్రస్తుతం బయట ఏ కూరగాయ కొందామన్నా 50 రూపాయలకు పైనే ధరలు కనిపిస్తున్నాయి. రైతు బజార్లతో పోలిస్తే బయట తోపుడు బండ్ల మీద హోల్సేల్ గా అధిక ధరకు అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వర్షాల కారణంగా కాస్త కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని, అయినా దిగుబడి తగ్గలేదని రైతు బజార్ల సిబ్బంది చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు తగ్గే అవకాశం ఉందని ఎర్రగడ్డ రైతు బజార్ సూపర్వైజర్ సత్యనారాయణ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. వర్షాకాలంలో మామూలుగా అయితే కూరగాయల ధరలు తక్కువగా ఉండాలి. కానీ రైతు బజార్లో చూసినా, బయట తోపుడు బండ్ల మీద చూసినా కూడా కూరగాయల ధరలు అనేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా కూడా ఉంటున్నాయి. ఇటు రైతు బజార్ తోటి కంపేర్ చేస్తే బయట మనకు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి కూరగాయ ధర కూడా 50 రూపాయలకు పైనే ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఎర్రగడ్డలో ఉన్నటువంటి రైతు బజార్లో ఉన్నాము. మనతో పాటు సూపర్వైజర్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఒకసారి రైతు బజార్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. అదేవిధంగా బయట ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం దిగుబడి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. ప్రస్తుతం కూరగాయల ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? మన రైతు బజార్కి ఎక్కడెక్కడ నుంచి కాయగూరలు వస్తుంటాయి? ఎర్రగడ్డ రైతు బజార్ నుండి మెదక్ డిస్టిక్, సిద్దిపేట, నవాపేట, వికారాబాద్ మండలం నుండి మనకు డిస్టిక్ల నుండి మనకు కూరగాయలు ఫార్మర్స్ వస్తున్నారు. ప్రస్తుతం అయితే పంట వెజిటబుల్స్ మాత్రం బాగానే ఉన్నాయి మేడం. ఇక్కడ రేట్ ధరలు కూడా బయట రేట్ కన్నా మన దగ్గర చాలా తక్కువ ఉన్నది. టమాటా కూడా ఈరోజు రేటు టమాటా 27 రూపీస్ అయింది మేడం. బయట 40 రూపీస్ అమ్ముతున్నారు, కానీ మన దగ్గర మాత్రం 27 రూపీస్ ఉంది మేడం. ఇంకోటి బీనీస్ వచ్చేసి లాస్ట్ 90s ఆడి వరకు వెళ్ళింది. సో ఈరోజు బీనీస్ కూడా 70-75 వరకు ఉంది మేడం. మొన్నటి వరకు బీన్స్, చిక్కుడుకాయ 150 రూపాయల వరకు వెళ్ళింది కిలోకి అని చెప్పేసి అని అన్నారు. అంటే అంతలాగా పెరగడానికి గల కారణం ఏమంటారు? మేడం సీజనబుల్ ఉంటుంది మేడం. బీనీస్ వచ్చేసి మనకు సమ్మర్ అయిపోయాక ఇప్పుడు స్టార్ట్ అయింది బీనీస్. సో ఇంకా 15 డేస్లలో ఈ 70 కైనా 20 వరకు రావచ్చు, 30 వరకు కూడా రావచ్చు. చిక్కుడుకాయ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిన చిక్కుడుకాయ మేడం. చిక్కుడుకాయలో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పాపడ్ చిక్కుడుకాయ, లేదా పాపడ్ చిక్కుడు, గింజ చిక్కుడు ఉంటుంది. సో ఒకటి రేట్ ఎక్కువ ఉంటుంది, ఒకటి రేట్ తగ్గిపోతుంది మేడం. సో ప్రస్తుతం వర్షాల ప్రభావం అనేది మనకు ఈ కూరగాయల సాగు మీద ఏ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు? వర్షాల ప్రభావం అంటే మనం 3-4 డేస్ నుండి కంటిన్యూస్లీ విలేజ్లో వర్షం పడడం వల్ల కొద్దిగా పంట వాళ్ళు రైతులు లోపలికి పంట లోపలికి వెళ్ళలేక కొంచెం దానిపైనే పాడవడం మొత్తం అయిపోతుంది. దానివల్ల కొంచెం డిఫరెంట్ చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు వర్షం తగ్గిపోయిన కారణం వల్ల ఇప్పుడు మాకు సాటర్డే నుండి ఇంకా ఫుల్ ఉంటుంది మేడం. ఇంకా సో మామూలుగా అయితే మనకు ఈ సీజన్లో మనకు వచ్చేటువంటి అంటే ఎన్ని క్వింటాళ్ళ కూరగాయలు అనేవి మనకు రైతు బజార్కి వస్తూ ఉంటాయి? ప్రస్తుతం ఏ విధంగా ఉంది అంటారు? నియర్ బై పర్ డే 1500 క్వింటాల్స్ వరకు వస్తుంది మన దగ్గర. సో సాటర్డే సండే అది 3000 వరకు క్వింటాల్స్ వరకు వచ్చిపోతుంది. సో మొన్నటి వరకు కాయగూరల ధరలు పెరగడం వల్ల అవన్నీ కుళ్ళిపోయి రైతులు అమ్ముకోలేక వాటిని ఇక్కడే రైతు బజార్లోనే పారేసి వెళ్తున్నారు అనేటువంటివి కూడా చూసాము. అది ఎంతవరకు నిజము? నిజంగానే తీసుకొచ్చిన కూరగాయలను అమ్ముడు పోతున్నాయా, లేదంటే అవి కుళ్ళిపోయి రైతులు వాటిని పడేసి ఇళ్ళకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? అలాంటిది మేడం, ఫార్మర్స్ ఇప్పుడు వర్షం వల్ల కొన్ని ఐటమ్స్ అనేది కొద్దిగా పచ్చిగా అయిన ఐటమ్స్ పాడైపోతాయి మేడం. మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఫార్మర్స్ ఉంటారు. సో దాన్ని అమ్మిన తర్వాత మిగతా కొంచెం డ్యామేజ్ అనేది కొంచెం పారేస్తుంటారు. అది వర్ష ప్రభావం వల్ల కొద్దిగా వెజిటబుల్స్ అనేది డ్యామేజ్ ఉంది మేడం. సో ప్రస్తుతం మనం ధరలు చూస్తే మామూలుగా మనకు అన్ని 50 రూపాయల లోపే కనిపిస్తున్నాయి రైతు బజార్లో చూసినట్లయితే. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే భారీ వర్షాలు ఒకవేళ కురిస్తే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? భారీ వర్షాల వల్ల మొత్తం పంట దిగుబడి రాదు మేడం. అది సో వర్షాలు రాకపోతేనే పంట ఇప్పుడు ప్రతి ఒక్క పంటలో విత్తనాలు వేసి వాళ్ళు రెడీ చేసి ఉన్నారు. ఒక 1 మంత్ లోపల మీకు అన్ని ఐటమ్స్ అనేది చాలా వరకు 20s-30s వరకు వచ్చేస్తాయి. సో కంటిన్యూస్లీ వర్షం వల్ల వాళ్ళు ఎక్కువ సాగు చేయలేకపోతున్నారు. సో నియర్లీ మనకి హైదరాబాద్లో చూసుకుంటే మనకు చాలా చోట్ల రైతు బజార్లు ఉన్నాయి. ప్రస్తుతం రైతు బజార్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది, బయట ఏ విధంగా ఉంది అంటారు ఈ కాయగూరల ధరలకు సంబంధించి? ప్రతి రైతు బజార్లో మాత్రం ఒకటే రేట్ ఉంటుంది మేడం. అక్కడ ఆఫీస్ నుండి ఒకటే రేట్ ఇస్తారు. రైతు బజార్లో అదే రేట్ అమ్మకాలు జరపాలి. బయట మాత్రం మా రైతు బజార్లకైనా చాలామంది హోల్సేలర్స్ ప్లస్ తోపుడు బండి వాళ్ళు మాత్రం తీసుకెళ్తే బయట వాళ్ళు ఏ రేట్ అమ్ముకుంటున్నారు అనేది మాకు ఐడెంటిఫై ఉండదు. కానీ మా దానికన్నా మా రేట్ల కన్నా బయట రేటు మాత్రం అధికంగా ఉన్నాయి. 20-30 రూపీస్ వరకు అధికంగానే ఉన్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? మామూలుగా ఇప్పుడు కూరగాయలతోటి కంపేర్ చేసుకుంటే ఆకుకూరల ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, పెరిగాయా తగ్గాయా, వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆకుకూరలు మాత్రం పుష్కలంగా ఉంది మేడం. మన దగ్గర చాలా వరకు తగ్గిపోయాయి ఆకుకూరలు. 10 రూపాయలకు ఒక 4 కట్టలు 5 కట్టలు అమ్ముతున్నారు అంటే 2 రూపీస్ ఒకటి 150 NP ఒకటి పడుతుంది. సో దానికి వర్షాకాలంకు ఆకుకూరలకి ఏం డిఫరెంట్ ఉంది మేడం. చాలా వరకు దిగుబడి చాలా ఉంది. ఫార్మర్స్ కూడా ఓన్లీ ఆకుకూర ఫార్మర్స్ 40 members 50 members వస్తున్నారు. నియర్ బై 300 quintals వరకు ఓన్లీ ఆకుకూరలే మనకు వచ్చేస్తున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారా? అంటే ఇదే ధరలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా, లేదంటే మళ్ళీ ఇంకా హెచ్చు తగ్గులు ఏమైనా మనం చూడొచ్చా? 1-2 items వెజిటేబుల్స్, 1-2 items కాకుండా మిగతా ఐటమ్స్ మాత్రం చాలా వరకు తగ్గిపోతున్నాయి మేడం. 1-2 items దిగుబడి ఉండకపోవచ్చు, మిగతా ఐటమ్స్ మాత్రం రేట్లు ఇప్పుడు లాస్ట్ వీక్ ఈ వీక్ చాలా వరకు రేట్స్ తగ్గిపోయాయి మేడం. సో ప్రస్తుతం అయితే మనకు 1700 quintals వరకు కూడా మన రైతు బజార్కి అయితే ప్రతిరోజు మనకైతే వస్తున్నాయి. ప్రతిరోజు 17 సాటర్డే సండే 2000 వరకు చేంజెస్ 2000-3000 quintals వరకు వస్తున్నాయి మేడం. ప్రతిరోజు ఒక 1500 వరకు క్వింటాల్స్ మనకు రైతు బజార్లో వస్తున్నాయి. ఎంత అమ్ముడుపోతాయి, ఎంత మనకి మిగిలిపోతాయి అంటారు? అమ్ముడుపోతే మొత్తం పోతుంది మేడం, అమ్ముడు అనేది వెళ్ళిపోతుంది. లాస్ట్ ఏదో ఒక బ్యాగ్ ఒక 1 or 2 kgs ఏదో ఉంటుంది, కిందంతా డ్యామేజ్ ఉంటుంది కాబట్టి ఓకే. అమ్ముడు మొత్తం వాళ్ళు ఈవినింగ్ వరకు అమ్మేసుకొని ఈవినింగ్ బస్కు రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఫార్మర్స్కు సొంత ఆటోలు ఉన్నాయి కాబట్టి అదే ఆటోలో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు. సో మనం నిన్న మొన్నటి వరకు చూసుకుంటే మనకు ఈ బిన్నీస్ కానీ అదేవిధంగా చిక్కుడు కానీ మొన్నటి వరకు చూసుకుంటే దాదాపు కిలోకి 150 రూపాయల వరకు కూడా ధర పలికినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కూడా అవి దాదాపు 70 రూపాయలకే మనకు రైతు బజార్లో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మనము ఇటు టమాటా చూసుకుంటే 27 రూపాయలకు కిలోనే మనకు రైతు బజార్లో ఉంది. అదేవిధంగా ఇటు నల్ల వంకాయ కానీ లేదంటే బెండకాయ కానీ, అదేవిధంగా ఇటు మనకి కాకరకాయ, తెల్ల కాకరకాయ, బీరకాయ, ఇవేవి చూసుకున్నా కూడా రైతు బజార్లో 50 రూపాయల లోపే మనకు కిలోకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక బయట మనం హోల్సేల్ గా చూసినా లేదంటే తోపుడు బండ్ల మీద చూసినా కూడా ఇక్కడికంటే దాదాపు 20-30 రూపాయలు పెంచి అంటే దాదాపు 80 రూపాయలకు అట్లా కూడా బయట అమ్ముతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో అయితే మనకు 1-2 కాయగూరల ధరలు కొంచెం పెరిగితే పెరగొచ్చు, లేదంటే ఇంకా తగ్గొచ్చు అనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్ సిబ్బంది తెలుపుతున్నటువంటి విషయం. విడుదల వినోద్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.